క్రీస్తునందు ప్రియులైన పిల్లలందరికీ తండ్రి పేరిట శుభములు తెలియజేస్తూ పాద నిబంధన గ్రంథములోని యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తూ సంకల్పంలో ప్రాముఖ్యత వహించిన కుమారుడైన యూదా గురించి ఈ ఒక్కరికి ఇవ్వని ఆశీస్సులు ఆశీర్వాదములు కుమారుడైన యూదాకి ఇస్తున్నట్టు ఈ వచనాల్లో మనం చూడగలం. ఈ 49వ అధ్యాయంలో 9వ వచనం నుండి యూదా కుటుంబం యూదా కొదమసింహము నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి, సింహము వలనే గర్జించు. ఆడు సింహము వలనే అతడు కాళ్ళు ముడుచుకొని పండుకునను. అతనిని లేపువాడెవడు? ఆయన గర్భవాసము నుండి సిలువు క్రీస్తు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము రాజదండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. నిజంగా అండి, కన్న తండ్రి సంకల్పించినటువంటి సంకల్పం అంతా కొన్ని తరాల వరకు మనకు అర్థం కాదండి. దేవుడు అబ్రహాముతో చేసింది అబ్రహాము తరం వెళ్ళిపోయింది. ఇస్సాకు గుర్తుంది. ఇస్సాకుతో ఆయన చేసిన అదే నిబంధన తన తండ్రి అయిన అబ్రహాముతో ఏం మాట్లాడాడో తన సంకల్పం గురించి, ఇస్రాయేలీల గురించిన, ఇస్రాయేళ్ళు గురించిన భవిష్యత్తు గురించి యాకోబుతో అదే మాట్లాడాడు. ఈరోజు యాకోబు తన కుమారుడైన తన పిల్లలందరి గురించి మాట్లాడుతూ దేవుని సంకల్పానికి ప్రాముఖ్య కారణమైన యూదా. నిజంగా యూదా క్యారెక్టర్ మనం ఆలోచిస్తే తర్వాత జాన్సన్ గారు మాట్లాడిన తామారు మనకు గుర్తొస్తుంటుంది. యూదా పాలకులు తన గర్భవాసం నుండి రాబోతున్నారు, ఏలికలు అతని గర్భవాసం నుండి రాబోతున్నారు. మన గురించి కూడా ఇవ్వండి, ఈరోజు మనం ఏనాడో చెప్పినటువంటి మాటలు పాత నిబంధన కాలంలో మాట్లాడిన ఆదికాండం అనే ప్రారంభ పుస్తకంలో యూదా కొదమసింహము నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి, సింహము వలను గర్జించు, ఆడు సింహము వలను అతడు కాళ్ళ మీద ముడుచుకొని పండుకొనను. అతన్ని లేపువాడెవడు? శిలోవు క్రీస్తు వచ్చే వరకు యూదా నుండి రాజదండము, యూదా నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైందరు. ఈ రాజ్యాధికారాలు, రాజరికపు పరిస్థితుల గురించి యూదాలో మనకు చెప్తున్నాడు. అంటే అబ్రహాముతో పలికిన మాటలలోని అనాది సంకల్పం యొక్క సమాంతర రేఖ ఇస్సాకులో ఏషావుకి వెళ్ళలేదు, ఇష్మాయిల్కి వెళ్ళలేదు, ఇష్మాయిల్కి వెళ్ళలేదు, ఏషావుకి వెళ్ళలేదు. అబ్రహాములో ప్రారంభమైన దేవుని సంకల్ప రేఖ ఇస్సాకులోకి వచ్చింది, ఇస్సాకులో నుండి యాకోబులోకి వచ్చింది, యాకోబులో నుండి యూదాలకు వచ్చింది. అది మీరు గమనించాలి. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అంటున్నాడు.
అంటే చేతిలో ఉండవలసిన రాజదండం కాళ్ళ మధ్య ఉందా? ప్రపంచ సామ్రాజ్యాధినేతల రారాజులండి క్రైస్తవులు అంటే దేనికైనా. ఈరోజు యుద్ధం కాదండి, ఈరోజు జ్ఞానం వెరితలలు వేస్తూ ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తూ మానవ సమాజాన్ని నిత్యాగ్రంథానికి నడిపిస్తున్న మానవ అజ్ఞానంపై మనవెత్తిన రాజదండం మన రెండు కాళ్ళ మధ్య ఉంది. ప్రసన్న బాబు మాటలు మీరు విన్నారు, గొప్పల గురించి చెప్పుకునేవి కాదు. ఈ గొప్పల గురించి చెప్తే మీరు మాకు చేసేది ఏమీ లేదు, మీరు మాకేమీ చేయని అవసరమూ లేదు, ఏమైనా చేస్తే దేవుడికి చేయండి అంటాం. ఏమైనా చేస్తే దేవుడికి చేయండి, మాకేముందు ఒక రకంగా మేము తినటానికి ఉండటానికి మేము బ్రతకటానికి మీరు డబ్బు ఇవ్వండి అని నేను ఎవరిని అడగను. పిల్లలు ఏదైనా అవసరతలో నా దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు ఒక తండ్రిగా ఒక కుటుంబ పెద్దగా పెద్దవానిగా నా పిల్లలైన మీ అందరితో కూడా పంచుకుంటాను కష్టాన్ని. ఏ పిల్లలు వచ్చి నా దగ్గర తమ కష్టాలు గోడు వినిపిస్తారో వాళ్ళ గోడును నా పిల్లల గోడుగా తీసుకొని మిగిలిన అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు చెల్లెళ్ళకు పంచాలి, చెప్పాలి కదండి, తండ్రి చెప్పాలి. పంచటానికి అడుగుతానే తప్ప పిల్లలు కూడా నేను చెబితే తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఇస్తారనే ఆలోచన అడిగే పిల్లలకు ఉందగనక అడిగే పిల్లలకు వాళ్ళ అవసరతలను తీర్చేది. ఒక ప్రేమ్ కుమార్ మరణించాడు, అతనికంటూ చిన్న పిల్లలందరూ అతనికి ఇల్లు కావాలి, అతనికి స్థలం ఉంది, ఆ స్థలంలో ఒక ఇల్లు కట్టాలి అని నిర్ణయించుకున్నాం. నా పిల్లల్ని అడిగాను, నా పిల్లలు 15 లక్షలు పంపించారు, 10 లక్షలు ఇంకా ఖర్చులో ఉన్నాయి, స్లాబ్ వేయడానికి సిద్ధమైపోతుండ్రు అది. నా కుమారుడు గురించిన ఆనందం నాకు మిగిలింది. నా కుమారుడు మృతుల లోకానికి నా కన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినా విడిచి వెళ్తున్న కుటుంబం ప్రేమ్ కుమారు రాజరికపు వ్యవస్థలో ఉన్నవాడు. రాజకుటుంబం అండి, ఎందరో రాజులున్న కుటుంబం ఇది, రాజదండం కలిగిన కుటుంబం అండి. ఏలికలు పాలకులు లోకపాలకులు కాదండి, ఈ నాయకులు కారండి, ఈ ఎన్నికలు కాదండి, ఎన్నిక దేవుని వాక్యం వలన జరిగింది, ఈ ఎన్నిక విశ్వాసం వలన జరిగింది, ఈ ఎన్నిక దేవుడు గుర్తించుకునేదిగా మారింది. దేవుడు ఎంపిక చేసిన వారుగా ఉన్నారు వీళ్ళు. మనుషులు ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళు ఏ రోజు ఉంటారో ఏ రోజు ఊడిపోతారో తెలియదు. చరిత్ర సృష్టించేది దేవుడు ఎంపిక చేసిన దానిలోనే. చరిత్ర అంటూ ఏమైనా పుడితే అది దేవుడు ఎంపిక చేసిన దానిలోనే ఉంటుంది తప్ప మనుష్యులు జీవితాలలో అవి కానరావండి. ప్రేమ్ కుమార్ గృహ నిర్మాణం జరుగుతుంది, అలాగే కళాశాల నిర్మాణం కోసం పిల్లలు చెప్పినప్పుడు మీకు చెప్తాను, అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నవాళ్ళ గురించి చెప్తే రాజకుటుంబంలో నా పిల్లలందరికీ పంచుతాను. కష్టాలలో ఉన్న వారి గురించి దేవుని వాక్యాన్ని, సజీవమైన దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి బోధించే వీరాది వీరులు నా పిల్లలు. ఈరోజు అదే నేను ఎక్కువగా ఈ కోఆర్డినేటర్స్ అండ్ ప్రిన్సిపాల్స్ అండ్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అండ్ డిప్యూటీ డైరెక్టర్స్ జాయింట్ డైరెక్టర్స్ వీళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే దేవుని అనాది సంకల్పాన్ని చేతబట్టుకొని లోకమందు జ్యోతులుగా ఎప్పటికీ ఎప్పటికీ దేవుడికి కనబడేవాళ్ళు వాళ్ళే, దేవుడికి కనబడేవాళ్ళు. ఏమండి వాక్యం చెప్తుంటే
కన్నవారు సంతోషిస్తారు, తోడబుట్టిన వారు సంతోషిస్తారు. ఇవన్నీ కావచ్చండి, ఇవన్నీ కావచ్చు నేను కాదన్న, కానీ జన్మనిచ్చి లోకానికి నిన్ను పంపిన నీ కన్నతండ్రునాడే కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆనంద పరవశుడై తేలిపోతాడండి. ఈరోజు మనలో వస్తున్న ఈ వీరత్వం, వీరత్వం అండి, రోషం, రాజకుటుంబానికి రోషం, పౌరుషం, వీరత్వం అంటారు దాన్ని. నిజంగా దేవుని వాక్యాన్ని, దేవుని నోట నుండి వచ్చే మాటలను సర్వేశ్వరుడైన మాట్లాడు, క్రియేటర్, అలాంటి నోట నుండి వచ్చిన మాటలు ఎవడురా కాదన్నది, ఎవడురా తప్పన్నది, కాదన్నది ఎవడురా తప్పన్నది ఎవడురా. లోకము నుండి పుట్టినది మట్టి జ్ఞానమురా, ఆ జ్ఞానముతో బెదిరించేది కుందేలు పిల్లలుండరా, రారాజులు కాదు అనే కృతమసింహంగా ఉన్నప్పుడు ప్రపంచం మీద దూకాను, ప్రపంచ అజ్ఞానం మీద దూకాను, నాసా మీద దూకాను, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మీద దూకాను, చరిత్రకారుల మీద దూకాను, ఇంటలెక్చువల్స్ మీద దూకాను, ఎదురు లేదు. మీ అందరికీ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఎదురు లేదు. ఎందుకంటే ఎదురు ఎందుకు ఉంటుంది? దేవుని జ్ఞానానికి ఎదురొచ్చేవాడు ఎవడున్నాడు? రాజదండము యూదా చేతి నుండి తొలగిపోదు. ఆనాడు యూదా చేతికిచ్చిన రాజదండం ఈరోజు ఆ యూదా గోత్రములో పుట్టిన క్రీస్తు ద్వారా యూదాకు పిల్లలమై, యాకోబు పిల్లలమై, ఇస్సాకు పిల్లలమై, అబ్రహాము పిల్లలమై, కన్న తండ్రి కన్న తండ్రి దేవునికి పిల్లలమై బ్రతుకుచున్న రారాజు రారాజులం మనం. మీరు రారాజులు, మీరు దేవుని పిల్లలు, దేవుని సొత్తు, పరిశుద్ధ జనం, యురే హోలీ స్పిరిట్ పీపుల్, పరిశుద్ధాత్మ దేవుని పొందినవారు మీరు, ముగ్గురిని కలిగిన వారు మీరు, ముగ్గురు కూడా ఉన్నవారు మీరు, ముగ్గురితో ఎప్పుడు ఉండవలసిన వారు నిత్యం నిత్య జీవంలో. కనుక యోధాను పొగుడుతుంటే మనల్ని పొగుడుతున్నట్టేనండి. యోధా చనిపోకముందు యాకోబు పిలిచి యోధాను నిలబెట్టి మాటలు అంటున్నప్పుడు అన్నదమ్ముల మధ్య యూదా కొదవసింహము నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి, పట్టుకున్నావా, గెలుపు నీదే, నీ చేతి నుండి ఎవ్వరూ తీయలేరు. ఇంతమందిని పోటీకి పిలిచాను, శాస్త్రవేత్తలను పిలిచాను, చరిత్రకారులను పిలిచాను, నాస్తికులను పిలిచాను, హేతువాదులను పిలిచాను, ఒక్కడు 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 నా ముందుకు రాలేదు, నా ముందు నిలవలేకపోయారు. చాలామంది అసూయతో చాలా మాట్లాడినేవారు, ఏమంటే రాకపోతే గెలిచేసినట్టు డిక్లేర్ చేసుకుంటాడండి ఆయన. 1989లో వీరబ్రహ్మాన్ని పిలిచాను, శాన్ఫోర్డ్ గ్రౌండ్, విజయనగరం. ఆ మరుసటి ఏడాది 1990 క్రైస్తవ్య మా హేతువాదమా, రాయపూడి భారత హేతువాద సంఘ అధ్యక్షుడు రాయపూడి వెంకటాద్రి పిలిచాను, ఆయన రాలేదు. ఇలా వరుసగా ఎందరిని పిలిచానో ఎందరు రాలేదో, ఏ ఒక్కడు ఎందుకు రాలేకపోయారో అనే దాన్ని జీర్ణించుకోలేని ఈ వ్యవస్థ జీర్ణించుకోలేకపోయిందండి, వ్యవస్థ జీర్ణించుకోలేకపోయింది. రాలేకపోతున్నారంటే ఏమండి, వాళ్ళు రాకుండానే ఈయన డిక్లేర్ చేసేసుకుంటాడండి అనుకోనివ్వండి. ఏమండి, వాళ్ళు మెచ్చుకోవాలని నేను చేయలేదండి. నా తల ఎత్తేవాడు నా కన్న తండ్రి, నా జన్మను కలిగించినవాడు నా జన్మ, నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రి, నా వంశాన్ని నిలబెట్టేవాడు, నా వంశాంకురాలను నిలదీసేవాడు, నా పిల్లలైన మిమ్మల్ని అందరినీ ఈ తరంలో నా చుట్టూ నిలబెట్టి నాకు సమకూర్చిపెట్టాడే, అది నా కన్న తండ్రి కాదంటారు వీళ్ళందరి కోసం. ఐ వోంట్ కేర్.
ఈ భారత ప్రభుత్వం నాకేదో చేయాలి అని నేను ఎప్పుడు ఆశపడ్డానండి. ప్రపంచ క్రైస్తవ దేశాలు ఏదో నన్ను పొగిడి ఏదో మెడలో దండయ్యాలని నేను అలాగ ఆశపడేవాడిని కాదండి. ఆనాటి నుండి ఈనాటి వరకు విదేశీ ఒక్క నయా పైస ఒక రూపాయి కొరకు కూడా నేను కక్కుర్తిపడని ఒక వీరుడిగా నిలబడ్డానండి ఈ సమాజంలో. నో మనీ, నో ఫారెన్ ఫండ్. బైబిల్ను తప్పంటే భరించడు పిడి సుందర్రావు సింహం. గర్జించాను, బైబిల్ను తప్పన్న వాడిపై గర్జించాను, బైబిల్ను తప్పన్న సైన్స్పై గర్జించాను, బైబిల్ తప్పన్న చరిత్రపై గర్జించాను, చరిత్రకారులపై గర్జించాను, శాస్త్రవేత్తలపై గర్జించాను, లీడన్న వారిపై గర్జించాను. యూదా కొదమ సింహము, నా పూర్వీకుడు నా పితరుడు కొదమ సింహము. ఆ కొదమ సింహము నుండి వచ్చిన సంతానం నేడున్న ప్రపంచ నా వీరాది వీరులైన నా కుమారులైన క్రైస్తవులు నా పిల్లలు అందరినీ అన్ను. మిగతా వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు, దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్. నా పిల్లలు క్రైస్తవులు, ట్రూ క్రిస్టియన్. పట్టుకుంటే వదలరు. ఆదివారం రొట్టె వీరు, ఆదివారం రొట్టె వీరు పట్టుకుంటే వదలరు. సంవత్సరానికి ఒకసారి ఎవడు చెప్పాడురా? 15 రోజులకు ఒకసారి రొట్టె వేయమని ఎవరు చెప్పాడురా? నెలకొక్కసారి రొట్టె వేయమని ఎవరు చెప్పారురా? ప్రతి ఆదివారం రొట్టె విరవాలని బైబిల్ చెప్పిందిరా అని నిలబడ్డాను. బాప్తిస్మం అంటే నీళ్లలో ముంపన్నాను, చిలకరించడం కాదురా, జెండా కిందలు నడవటం కాదురా, పోరింగ్ నీళ్ళు ఒంపటం కాదురా చెంపుతో. బాప్తిస్మం అంటే ముంచటం, అధికముగా ఉన్న నీరు కావాలి. గర్జించాను సింహముల, వరములు లేవురా, పరిశుద్ధాత్మ వరములు లేవురా, స్వస్థత వరములు లేవురా. ఆనాడు ఈనాడు నా సంతానం మాటలు జాన్సన్ మాట్లాడిన మాటలు స్వస్థత వరాల గురించి మీరు విన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా 70 ఏళ్ల ప్రయాణంలో ఏది పట్టుకున్నానో దానినే నిలుచున్నాను, దాని మీద నిలబడ్డాను. నేను బైబిల్ మార్చటం లేదు, అది కాదు ఇది అని నేను అడ్జస్ట్ చేయటం లేదు. నో అడ్జస్ట్మెంట్ బోధ, నో ట్విస్టింగ్ బోధ, బోధలో మార్పు లేదు. ఒకే బోధ, ఒకే దేవుడు, ఒకే తండ్రి, ఒకే పరిశుద్ధాత్మదేవుడు, ఒకే సంఘం, ఒకే బాప్తిస్మం, ఒకే వాక్యం, ఒకే అర్థం. మారలేదండి నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు, నేను మారలేదు, మారను. నా తుది ఆఖరి శ్వాస వరకు నా కన్న తండ్రిలో ప్రాణాలు విడిచిపెడతానే తప్ప ఈ లోకానికి భయపడి ఈ లోకంలో ఏదో జరిగిపోతుందని నేను ఆరాటపడి లోనవటమో మారిపోవటం అనేది జయశాలి పిడి సుందర్రావు చరిత్రలో కనబడకూడదు. అతని చరిత్ర ఎలా ఉండకూడదు? రాజదండం, కాళ్ళ మధ్య రాజదండం, చేతులతో రాజదండం ఎత్తుకుంటే రాజదండం గొప్పదవుతుంది. కానీ నేను గొప్ప, నా చేతిలో ఉన్న రాజదండం గొప్ప. రాజదండం పట్టుకున్న అర్హత నాకే ఉంది కనుక జీవమున్న నేను గొప్ప, నా చేతి ఉన్న రాజదండం గొప్ప. క్రైస్తవ్యులు రాజులు, రాజులైన యాజక సమూహాలు పూజారులు వాళ్ళే, రాజులు వాళ్ళే, దేవుని సొత్తు వాళ్ళే, పరిశుద్ధ జనం వాళ్ళే, కన్న తండ్రి పిల్లలు వాళ్ళే. అతడు కాళ్ళు ముడుచుకొనెను. చూద్దాం సార్ సంఖ్యాకాండం 23:24, సంఖ్యాకాండం 23:24. ఆ దినము ఆడు సింహము వలె, ఆడు సింహం అనగానండి వేటాడుతుందండి. సింహాలు మీరు చూస్తే జియోగ్రఫీ ఛానల్లో కానీ ఎనిమల్ ప్లానెట్లో కానీ మగ సింహాలు వేటాడవండి. ఎందుకంటే రాజు ఆడసింహమే వేటాడుతుంది, లేచిందంటే ఆడసింహమే లేస్తుంది. నువ్వు కూర్చో మహారాజా, మగసింహరాజా నువ్వు కూర్చో. మన క్యారెక్టర్ని ఆయన చెబుతున్నాడు రూపకాలంకారంలో. ఏమని
నా జనం నా పిల్లలు ఆడసింహం వలె లేస్తారు నిక్కి నిలబడుతుంది తలెత్తి నిలబడుతుంది అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగినంత వరకు పండుకొనదు అది సింహం నా కళ్ళ ముందు కనబడకు నా ముందు నువ్వు నిలబడకు నీ రక్తం తాగేస్తాను ప్రతి జీవి వణికిపోవాలి సింహం క్యారెక్టర్ ఉన్న క్రైస్తవ నాయక రాజా సింహం క్యారెక్టర్ ఉన్న నీవు నిక్కి నిలబడతావు తలెత్తుగా నిలబడతావు చూస్తావు కలయి చూస్తావు శత్రు పరిహార పరివారాన్ని కలయి చూస్తావు పోరాడగలనా పోరాడలేనా సంహరించగలనా సంహరించలేనని కాదు చంపేయడానికి నిలబడింది 24వ అధ్యాయం అదే సంఖ్యాకాండం 9వ వచనం సింహము వలెను ఆడ సింహము వలెను కృంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు నిన్ను ఎవరు దీవిస్తారో అతడు దీవించబడతాడు నిన్ను ఎవరు శపిస్తారో అతడు శపించబడతారు ఏమన్నాడండి సింహాన్ని ఏమంటున్నాడు రాజదండము కలిగిన సింహాన్ని ఏమంటున్నాడు ముందు మాట సింహము వలె ఆడు సింహము వలె నువ్వు అలాగే ప్రశాంతంగా కృంగి పండుకుంటావు కృంగిపోవటం కాదు పవళించటం అంటారు దీన్ని టీవీగా పడుకోవటం ధైర్యముగా పడుకోవటం సింహపు గుండె ఏ జంతువుకు భయపడుతుంది ఏ జంతువు వచ్చి తనని వేటాడగలదు శత్రువును పసిగట్టి ఒక రంకె వేస్తే అరణ్య రోదన అరణ్య శబ్దం జంతువులన్నీ పారిపోవాలి బెంబేలెత్తి అవి ఏనుగులైనా అవి పులులైనా ప్రశాంతంగా అలాగా కృంగి పడుకుంటుంది ఇంకా ఎవరు లేపుతారు అతన్నే ఏ జంతువు లేపగలదు ఏ జీవి ఎవరు ముందుకు రాగలరు అతన్న ముందుకు నేను ఎప్పుడప్పుడు అది అనుకుంటానండి నేను ఛాలెంజ్ అయిన తర్వాత ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసి కై రాలేరులే అని అలాగే కృంగి పడుకుంటాను రాలేదు అని వస్తే బాగుండేది కదా ఓటం అంటే ఏంటో రుచి చూపించేవాడిని నా పిల్లలు అవే కదా నేర్చుకో మా డాడీ ఇలాగా ఇలాగ వాదించారా మా డాడీ ఇలా తిప్పారా మరి నా తెలివితేటలు నా పిల్లలకు అర్థం కావాలి కదా నా విరుచి నా విరోచితమైన విద్య నా విరోచితమైన యుద్ధం నా పిల్లలు చూడాలి కదా ఎలా నేను కత్తి తిప్పుతున్నాను ఎలా శత్రువు శిరస్సును ఖండిస్తున్నాను అతడు కృంగి పండుకుంటున్నాడు అతనిని ఎవరు లేపుతారో వచ్చి రా నేనున్నాను రా అని ఎవరు లేపుతున్నారు నన్ను తట్టి లేపువాడు ఎవడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు ఇప్పటికీ 72 ఎవడు లేడు 1989 నుంచి ఈ పోటీలు ప్రారంభమయ్యాయి సవాళ్లు ప్రపంచం మీదకి విసిరాను 1989 నుంచి 2021 సవాళ్ళు సవాళ్ళుగానే ఉండిపోయాయి ఎవడు నన్ను తట్టగలడొచ్చి ఏలియన్స్ ఉన్నాయా లేవురా లేవు స్టీఫెన్ హాకిన్స్కి విసిన సవాలు భయపడిపోయాడు బెంగతో చచ్చిపోయాడు అనమంటావా అలాగే నాలా రానివాడు మరి
రానివాడు ఏమైనా అవుతాడు, బెంగతోనే చచ్చిపోయాడు. నన్ను ఇంగ్లాండ్ రమ్మంటావా, లండన్, నువ్వు ఇండియా వస్తావా? సింహగర్జన ఎర్రగుంట్ల పిల్లలు, బైబిల్ రోర్, సింహగర్జన రంకె రంకె వేస్తుంది బైబిలు, సింహపు రంకె వేస్తుంది బైబిలు. ఇవాళ ఒక వాక్యం నాకు నన్ను బాగా ఆకట్టుకుందండి. సంతలో సామెతల గ్రంథం 40వ అధ్యాయం మొదటి సామెతల మొదటి అధ్యాయం 20 జ్ఞానము వీధులలో బహిరంగ స్థలములలో, జ్ఞానము బహిరంగ స్థలములలో, బహిరంగ స్థలములలో గర్భఫలము దేవుడిచ్చే బహుమానము. అవి వచ్చిన తర్వాత వీధులలో వచ్చి నిలబడితే గుమ్మములలో గుమ్మములలో విరోధులతో వాదించుదురు, గుమ్మములలో కూర్చొని గుమ్మముల నుండి విరోధులతో వాదించుదురు. ఇట్స్ పబ్లిక్ మీటింగ్స్, పబ్లిక్ ఛాలెంజెస్. ఒక క్రికెట్ ప్రపంచవ్యాప్తం అవుతుంది, ఒక ఫుట్బాల్ ప్రపంచవ్యాప్తం అవుతుంది, ఒక రెజ్లింగ్ ప్రపంచవ్యాప్తం అవుతుంది, ఆల్ అథ్లెటిక్స్ ప్రపంచవ్యాప్తం అవుతున్నాయి. కానీ వాట్ అబౌట్ గాడ్స్ వార్? వాట్ అబౌట్ బైబిల్? ప్రపంచంలో ప్రపంచానికి దేశాలు ఉన్నాయి, దేశాల్లో ఎన్నో మతాలు ఉన్నాయి, మతాలకన్నా మత గ్రంథాలు ఉన్నాయి. ఏ మత గ్రంథము బైబిలు వల్లే ఇన్ని వేల ప్రతులుగా, ఇన్ని లక్షల కోట్ల ప్రతులుగా, ఇన్ని వేల భాషలలో ముద్రించబడలేదు. ఇస్ నంబర్ వన్ ఛాలెంజ్. దానికి ఒక చిన్న కలుపు మొక్క సింహగర్జన. మహాజ్ఞాన గ్రంథమైన నా తండ్రి మాటలు 66 పుస్తకాలలో ఉన్న మాటలకు ఇది ఒక చిన్న గడ్డి మొక్క, గడ్డి పువ్వు. నా సింహగర్జన నాకన్న తండ్రి. వీధులలో కేకలు వేయిచున్నది, సంత వీధులలో బిగ్గరగా 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 బిగ్గరగా. ఎన్ని పోస్టర్స్, ఎన్ని కట్అవుట్స్, ఎన్ని హోర్డింగ్స్! ఎవరికి తెలియనిది ఇది? 2012 యుగాంతం అయిపోద్ది, డిసెంబర్ 21. ఎవడురా నాస్ట్రడామ్? ఎవడురా? ప్రపంచ ఎవరట? ఏ పితామహుడు? జ్యోతిష శాస్త్ర పితామహుడు నోస్ట్రడామస్. ఏడి చచ్చిపోయాడు, పోనవండి. మరి వాడు అన్నట్టుగా 2012 యుగాంతం డిసెంబర్ 21, 20/1/2019 హైదరాబాద్లో మీటింగ్లు పెట్టాను, పబ్లిక్ మీటింగ్, ఛాలెంజింగ్ మీటింగ్. సంత వీధులలో కేకలు వేయిచున్నది, కేకలేయండి, నా కేకలే మిగిలేయండి. వస్తే ఓడిపోతారని తెలుసు, రాళ్ళు రాలేనందుకు తెలివి తక్కువ వాడు కాదు, అతి తెలివైన వాళ్ళు, కుయుక్తి పరులు. మనం ఈరోజు వాడు ఎదురుకు వెళితే కుక్క పిల్లగా మార్చేస్తాడు మనల్ని, కుక్క పిల్లలమైపోయామా? చరిత్రలో మన బ్రతుకులో మన ఆశకాలంలో తలెత్తుకు తిరగలేము. మనం నమ్ముకున్న వారు తిరగలేదు, మన వెనకాతలు ఉన్నటువంటి సంతతులు తిరగలేవు. దేవుని పిల్లలారా, నోబడి. ఓ ఆస్ట్రాయిడ్స్ వచ్చేస్తాయి, ఆస్ట్రాయిడ్స్ గుద్దేస్తాయి, భూమి ఏమైపోద్దో, ప్రపంచం ఏమైపోద్ది అన్నారు. నో ఆస్ట్రాయిడ్. 10 కోట్లు డబ్బు పిచ్చోళ్ళు అని డబ్బు అయినా పెట్టాను, 10 కోట్లు. వాడు రాలేదు, వాడు ఇట్స్ జీవ్ అమెరికన్. అండ్ ఒక క్రైస్తవునిగా, భారతదేశంలో ఉన్న ఒక క్రైస్తవునిగా, భారతదేశంలో ఉన్న ఒక క్రైస్తవునిగా మన దేశ గౌరవాన్ని హిమాలయ పర్వతాల ఎత్తున నిలబెడతాను అని మాటిచ్చాను ఈ దేశానికి, ప్రజల మధ్య పబ్లిక్ మీటింగ్స్లో.
నా భారతదేశ గౌరవాన్ని పేద దేశం అంటున్నావా, చిన్న దేశం అంటున్నావా, పిరికి దేశం అనుకుంటున్నావా? వీరులు పుట్టిన గడ్డిది, అందులో పుట్టిన క్రైస్తవుని దేవుని పక్షాన పుట్టిన వీరోచితముగా పోరాడే ఒక మహావీరుడిని నేను. సింహబలుడు బాహుబలుడిని సినిమాలు తీయటం కాదు, నిజ జీవితంలో ఈ సింహపు గుండె ఏంటో చూపించాను ఈ సమాజానికి. నిజ జీవితంలో ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు పబ్లిక్ మీటింగ్స్లో, టీవీ ఛానల్స్లో సింహం అంటే ఎలా ఉంటుందో చూపించాను. వెళ్ళిపోదాం గ్రహాల్లోకి, భూమి మీద నివాసాలు ఏర్పాటు చేసుకుందాం, అంగారకుల మీద నివాసాలు ఏర్పాటు చేసుకుందాం అంటుంది పనికిరాని ప్రపంచం. మళ్ళా వాళ్ళ మాటలు వినకండి. ఎగైన్ బీడి సుందర్రావు మళ్ళా రంకె వేస్తున్నాడు, గడప దాటితే ఇంటికి రావు. భూమిని విడిచిపెట్టావా? పులు నేరలున్న ఈ భూమిని, ఈ భూమండలాన్ని విడిచిపెడితే, నువ్వు అంతరిక్షంలోకి వెళితే నీకు హామీ లేదు, నో వారంటీ అండ్ గ్యారంటీ. ప్రయోగాలకు వినియోగించిన ఎన్నో వెళ్ళిపోయి కిందే పేలిపోయే, మరికొన్ని పైన పేలిపోయే, మరికొన్ని తిరిగి రాలేదు. వచ్చినవి అనుకోకుండా వచ్చి పడ్డాయి, అవి నిజమనుకోకు. ఒక స్టీఫెన్ హాకిన్స్ మాటలు విను, ఒక న్యూటన్ మాట విను, ఒక నోస్ట్రాడమస్ మాట విను, పనికి రాని వారి మాటలను ఈరోజు పనికొచ్చిన సమాజం మధ్య టీవీ ఛానల్స్ వెర్రికేకలు వేస్తుంటే అమాయక జనం ఏమైపోతారు? చంద్రమండలం మీద కొనేసుకున్నారు, అంగారకుల మీద టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎందుకర్రా మీ స్వనాశనాన్ని మీరు కోరుకుంటున్నారు? దిస్ ఈజ్ పీడి సుందర్రావు. ఇక్కడ వద్దు, తప్పు చేయకండి. యూదా రాజదండం దేవుని సంకల్పం, క్రైస్తవులు యూదా రోజు యూదా రాజదండంలోని వారసులు. యూదా కొదమసింహం, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినివచ్చితివి, సింహం వలె గర్జించు. అతడు ఆడు సింహం వలె, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతన్ని లేపువాడెవడో. సంఖ్యాకాండం 21:18 సంఖ్యాకాండం 21:18 తమ అధికార దండము చేతను, కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. ఏదైనా ఇన్స్ట్రుమెంట్, వెపన్, రాజదండం ఒక వెపన్, ఒక కర్ర ఒక వెపన్. దిస్ బైబుల్ ఈజ్ మై వెపన్. తవ్వాను, ప్రపంచ జ్ఞానాన్ని తవ్వాను, ప్రపంచ శాస్త్రవేత్తల జ్ఞానాన్ని తవ్వాను, రాజదండం జలిపించాను. అన్ని అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, దగాలు వద్దు. రాజదండముగా, రారాజుగా ఏలాలి ఈ సమాజాన్ని. మహాజ్ఞానము అనే ఈ మాటలతో నేను ఇంత కష్టపడి మీకు వాక్యాన్ని నేర్పించాను. ఏది అవును, ఏది కాదు అని విడదీసి చెప్పాను. సంఘానికి క్రీస్తు పేరే ఉండాలంటాను, ఎందుకంటే ప్రాణం పెట్టినవాడు ఆయనే, పురుషుడు ఆయనే, సంఘమునకు శిరస్సు ఆయనే. మరి ఎవరి పేరు పెట్టొద్దు అంటాను? క్రైస్తవులను చెప్పుకున్న వీళ్ళు ఏ పేరు పెడితే ఆ పేరు పెడుతున్నారు. నేను పుట్టేటప్పటికీ పెంతుకొస్తు మంచి ప్రాబల్యంలో ఉందండి. నేను పుట్టేటప్పటికీ పెంతుకొస్తు విపరీతమైన ప్రాబల్యంలో ఉంది. దాని మీద, దాని కుంభస్థలం మీద అడుగు వేసి నడిచానండి నేను.
ప్రపంచాన్ని పాడు చేసింది పెంతెకోస్తు. ఇట్ ఈస్ ఫెస్టివల్ డే, పెంతెకోస్తు అనే పండుగ దినము. ఇట్స్ నాట్ ఏ చర్చస్ నేమ్. సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘానికి శిరస్సు పెంతెకోస్తు అనే పండుగ దినం కాదు. క్రీస్తు సంఘం పెంతెకోస్తు సంఘం కాదు. పెంతెకోస్తు మతాన్ని అణిచానండి. ఎలాంటి విప్లవం చేశాననుకున్నారు? మతశాఖలతో మత్తిల్లిపోయిన ఈ సమాజంలో రకానికి ఒక మతశాఖ, వేల వేలకు వేలు మతశాఖలు వచ్చేసాయి, ఫెలోషిప్లు వచ్చేసాయి నేను పుట్టేటప్పటికే. వాటన్నిటిని అడుచుకుంటూ, వాటన్నిటి మీద నడుచుకుంటూ క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘాన్ని నిలబెట్టాను. సమాధి అయిన క్రీస్తు సంఘాన్ని నిలబెట్టాను. ప్రారంభ శతాబ్దంలో పుట్టిన ఈ సంఘాన్ని ప్రపంచానికి ఎత్తి చూపించాను. ఇదే నిజమైన సంఘము, సార్వత్రిక దేవుని సంఘం, క్రీస్తు సంఘం. మనుషుల పేర్లతోనో, వస్తువుల పేర్లతోనో, ఊర్ల పేర్లతోనో, నదుల పేర్లతోనో ఉన్నవి సంఘాలు కావు. అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనెను, అతడు లేపువాడెవడు? శిలువకు వచ్చే వరకు యూదా యుద్ధం నుండి రాజదండము తొలగదు. యేసుప్రభు వచ్చాడు, రాజదండాన్ని తీసుకున్నాడు. ఎవర్ లాస్టింగ్ కింగ్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది చర్చ్ కాంగ్రిగేషన్, ఎవర్ లాస్టింగ్ కింగ్, నో ఎండింగ్. క్రీస్తు సామ్రాజ్యానికి అంతిమ అంతు లేదు. ఇప్పుడు భూమి మీద ఉన్నది. ప్రారంభ శతాబ్దంలో ఆరంభమైన ఈ సంఘం నేటికి 2021 సంవత్సరాల కాలం పట్టింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఈ భూమి మీద ఈ సంఘం ఉండక తప్పదు. నా తర్వాత నా పిల్లలు తరతరాలు 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 వస్తారు, చరిత్ర చదువుకోవాలి. ఏమంటే విశాఖపట్నంలో తెలుగు బైబిల్ ప్రింట్ అయిందని కానీ ఆశ్చర్యపోయానండి. నేను చదివా ఆ న్యూస్ చదివి ఆశ్చర్యపోయాను. తెలుసు కదా మీకు, బాబు చెప్పాడు విశాఖపట్నంలోనే సివన్ హై స్కూల్, కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ హై స్కూల్ విశాఖపట్నం 1, విశాఖపట్నం 1 ఉండేది, కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ హై స్కూల్. అక్కడ చదువుకున్నారు ప్రసన్న బాబు చెప్పిన వ్యక్తులు, తెలుగు నేర్చుకున్నారు. తెలుగు బైబిల్ని విశాఖపట్నంలోనే ముద్రించారు. ఆ ఫోటో ఉంది నాన్న మీ దగ్గర, తెలుగు బైబిల్ విశాఖపట్నం ముద్ర ఏం చేశారు? అది విశాఖపట్నంలోనే ముద్రించారు తెలుగు బైబిల్ని. బైబిల్ ఉంటుంది నాన్న, బైబిలే పిక్చర్గా ఉంటుంది. దేవుని పిల్లలారా, ఆ విశాఖపట్నంలో నేను పుట్టటం, నా జీవిత ఆరంభం ఆ విశాఖపట్నంలోనే. నేను బాల్యదశలో నా తల్లి మంచం బెడ్ నుండి, కింగ్ జార్జ్ హాస్పిటల్ బ్రిటిష్ వాళ్ళు పాలనలో చివరి కాలం అది. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ ఆసుపత్రుల్లో ఎన్నెన్నో 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 హాస్టల్స్, ఇప్పటికే ఎన్నో స్కూళ్ళు. అదే విశాఖపట్నంలో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ చిల్డ్రన్స్ వార్డ్లో నేను పుట్టాను. మా అమ్మ పక్కనే నన్ను పరుండు పెట్టేవారు. మా అమ్మకి ఒక ఇది ఉండేది, ఇదిగోండి బైబిల్. ఓకేనన్న, మా అమ్మ చేతికి ఒక దారం గట్టి ఒక బెల్లు ఉండేది, అలాగే తల్లికి పుట్టినటువంటి బిడ్డకి చేతికి దారం గట్టి బెల్లు ఉండేది. మా అమ్మకి చదువు రాదు. మా అమ్మ పోల్చేసుకుంది, స్నానానికి అందరి పిల్లల్ని ఒక ట్రాలీలో తోసుకొచ్చి అందరూ పడుకోబెట్టి పిల్లలందరినీ. అప్పటికి ఇంకా బ్రిటిష్ వాళ్ళు పాలన కదా, ఇంకా హాస్పిటల్ సైవ్ విడిచిపెట్టలేదు వాళ్ళు. 1949 స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 1947 నన్ను ప్రతి బెడ్ దగ్గరికి వెళ్ళి ఆ బేబీని తీసుకొని అందులో పడుకోబెట్టి పొత్తుగొడ్డలతో అటు గొడ్డలు చుట్టి అక్కడి నుంచి అలాగ పిల్లలందరినీ కలెక్ట్ చేసుకొని బాత్కి తీసుకెళ్ళి అక్కడ చక్కగా టబ్బులో స్నానం చేయించి బ్రిటిష్ వాళ్ళ పాలన కదండి.
తీసుకొచ్చేటప్పుడు పిల్లలందరూ ఇంచుమించు నలుపు తెలిపే తప్ప రూపాలన్నీ ఒకలాగా ఉంటాయి. మామ దగ్గర నన్ను బడుగు పెట్టుకుంటా, మరొక తల్లి దగ్గర నన్ను బడుగు పెట్టేశారు. అది మీకు చెప్పాను గతంలో. అమ్మ పోల్చేసింది చదువుకోకపోయినా. నా చెవి ఇప్పుడు తడుగుతుండదు. నా చెవి మీద ఒక చిన్న గింజలాడుతుంటుంది. మా అమ్మకి అదే మొండి గుర్తు, బండ గుర్తు. అమ్మ నా కొడుకు మారిపోయాడు అందంటే అంతే. వార్డు అంతా గోలెత్తేసింది. నా కొడుకు బాబు, నా కొడుకుని ఎవరో తీసుకుపోరని. బాల్యంలోనే తప్పిపోయే మోషే లాంటి వాడిగా అయ్యాను. బాల్యంలోనే సావుకు తప్పిపోయే యేసు లాంటి వాడిని అయ్యాను. అవును కదా? చరిత్ర తొలి తెలుగు బైబుల్ విశాఖపట్నంలోనండి ప్రింట్ అయింది. అదంతా చదివితే మీకు అర్థమవుతుంది. నాకు కనిపించలేదు అక్షరాలు. దేవుని పిల్లలారా, నేను పుట్టిన ఈ మహానగరం, ఈరోజు ఇది ఒక పెద్ద మహానగరం అయిపోయిందండి. విజయనగరం అనేది విశాఖపట్నంలో ఒక చిన్న మండలం. విజయనగరం ఈరోజు జిల్లా అయింది. చాలా పెద్ద సిటీ. అప్పుడు ఈ పెద్ద సిటీ ఏమి లేదు. నన్ను చూసేటప్పుడు ఒక ఆయన అంటుండేవాడు. వాడు అమెరికా నుంచి వచ్చాడు. నన్ను చూడగానే, విశాఖపట్నం ఇస్ ద బ్రైటెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ అనేవాడు. ఇదేంటిది విశాఖపట్నం ప్రపంచంలోనే వెలుగొందేది పట్టణమా అని. యెరూషలేము గురించి దేవుడు ఎలాగైతే గొప్పదిగా చెప్పారు ఆ రోజు నాకు అర్థం కానీ ఆ మాటలు, ఈరోజు నేను నా జీవితం చివరికి వచ్చేసరికి నాకు అన్నీ అర్థమవుతున్నప్పుడు నేను పొంగిపోతుంది నా మనసంతా. శిలువకు వచ్చే వరకు వచ్చేసాడు యేసుక్రీస్తు. యూదాలో వచ్చాడు. శిలువకు వచ్చే వరకు యూదా యుద్ధం నుండి రాజదండము తొలగదు. నిజంగా అండి, ఈరోజు రాజదండం ఉంది మన దగ్గర. క్రైస్తవ దేవుని పిల్లలారా, నా పిల్లలారా, నేను నా పాలతోనే మిమ్మల్ని పెంచాను. బైబిల్లో స్వచ్ఛమైన కలుషితము లేని పాలను మీకు చిన్ననాటి నుండి పట్టించాను. కల్తీ పాలు కావు, ఆవు పాలు కాదు, గేదె పాలు కావు, కల్పన బోధలు కావు, దొంగ బోధలు కావు, ఊహించిన బోధలు కావు, మనిషి జ్ఞాన బోధలు కావు. సాక్షాత్తు దేవుని నోట నుండి వచ్చు, దేవుని మనస్సు నుండి ఊడిపడిన జాలు వారిన మహాజ్ఞాన సంగతులే. ఉన్నవి ఉన్నట్టుగా, వ్రాయబడిన వ్రాయినట్టుగా నేను మీకు బోధించాను. వ్రాయినట్టు వరసినట్టుగా బోధలో నేనే తప్పు బోధలో మీకు చేయలేదు. నా పిల్లలకి మంచి పాలన ఇచ్చాను. మంచి పాలకులుగా మీరు మారాలని శ్రేష్టమైన పాలు మీకు పట్టించాను. ఇప్పటికీ బలమైన ఆహారాన్ని మీకు పెడుతున్నాను. స్వచ్ఛమైన దేవుని జ్ఞానం అనే బైబిల్ పాఠాలు మీకు చెబుతున్నాను. దేవుడు నాకు చెప్పిన ఎన్నో సంగతులు ఉన్నాయి బైబిల్లో. నేను చదివిన తర్వాతే కదా నేను మార్పు అనేది సమాజంలో, క్రిస్టియానిటీలో మార్పు అనేది వచ్చింది. బోధలో తేడా అనేది కనపడింది. మీరు నేను పుట్టకపోతే బైబిల్ తర్జమయ్యాయి, తెలుగులో తర్జమైంది. సంతోషం, తెలుగులో తర్జమైంది నా కోసమే. ఈరోజు నేను చెప్తున్నాను ఆ మాట. ఇక్కడ వాడు పుడతాడు 1815 తెలుగు బైబిల్. వాడు 1949 పుడతాడు ఇక్కడ. అంటే నేను రాకముందే ఒక 150 సంవత్సరాలు, 160-170 సంవత్సరాలకు ముందే దేవుడు తెలుగు బైబిల్ను పుట్టించాడు. ఇటంతా
ఏమంటే నేను ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఒక సంవత్సరం ముందుండగానే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోతానండి. మొదవలసని సిద్ధం చేస్తున్నాను కదా ఇప్పటికీ. నౌ రన్నింగ్ ప్రిపేర్డ్, ప్రిపేరింగ్ అంటాను. ఇప్పటికీ నేను సిద్ధపరుస్తున్నాను మీకోసం సంవత్సరం నుండి. నా పిల్లలకు ఏ లోటు ఉండకూడదని నేను ఏదైనా ఎర్లీగా పోనుకుంటానండి. పర్వాలేదులే, టైం ఉంది, చేసుకుందాం, దగ్గరగా ఒక నెల ముందు, 10 రోజుల ముందు అని ఎప్పుడు నేను అనుకోనండి. ముందుగా సిద్ధపడాలి తండ్రి పనులకు. నా తండ్రిది అదే మనసు. నేను 1949లో పుడతాను, 1950 అనుకోండి, 1817 మరి 1820 అనుకోండి, 1820 80 ప్లస్ ఇది 1854 1857 అంటే నేను పుట్టకముందు 100 సంవత్సరాలు 1949 నాది 1854 1857 95 ఇయర్స్. ఒక 100 ఏళ్ళకు సుమారు 100 ఏళ్ళ ముందే నా తండ్రి నా కోసం బైబిల్ని తెలుగులో సిద్ధపరిచాడు. వాళ్ళు తెలుగు తప్పేవరాదని నా కొడుకుని నాయన నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోరా, ఇంగ్లీష్ నేర్చుకోరా, ఇంగ్లీష్ నేర్చుకోరా, ఇంగ్లీష్ నేర్చుకోరా అని వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టేవాడిని. వాడు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇది ఇప్పుడు పనికి వచ్చాడు. ఎక్కడో ఎర్రగొట్టలో పుట్టిన పిల్లలు వాళ్ళకి ఎందుకండి ఇన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని వాల్యూమ్స్ ఇచ్చించాలా అండి? ఇంగ్లీషు, తెలుగు, హిందీ. నేను పుట్టకముందు 100 ఏళ్ళకు ముందుగానే నా తండ్రి సిద్ధపరిచాడు నాకు భాష. నా భాష బైబుల్, నేను నేర్చుకున్న భాష బైబుల్. ఆయన నేర్పించిన భాషగా నేను అంటలేదు, నేను నేర్చుకున్న బైబుల్ తెలుగుని నా భాషలో ఆయన 100 ఏళ్ళకు ముందు నుంచి ప్రిపేర్ చేశాడు. ఆ 100 ఏళ్ళకు ముందు ఇంకా ఎంత చరిత్ర ఉందంటే 1600 సంవత్సరాల నుంచి దీనికి చరిత్ర ఉన్నట్టుగా మనం ఇందా చూసాం. బైబుల్ ఇంగ్లీషులో ముద్రింపబడ్డానికి, ప్రపంచ దేశాలకు వెళ్ళటానికి ఎందరో ఆత్మహత్యలు అయిపోయారు. చివరి కథ తెలుగు తర్జుమాతో నా కళ్ళ ముందు నేను పుట్టేసరికి నా తల్లిదండ్రులు నా చేతికిచ్చారు. ఇదేనాయనా చక్కగా బైబిల్ కట్టేసుకునేవాడిని, పేరు రాసుకునేవాడిని. మా నాన్నగారు దాని మీద నా బర్త్డే రాసేవారు బైబిల్ మీద. కళ్ళు మూస్తే కన్నీళ్లతో ప్రార్థించేవాడు నా కన్న తండ్రి. ఆ కన్నీళ్ళు ఈరోజు ఒక రూపాన్ని ఈ సమాజంలో నిలబెట్టాయి. అది నా కన్న తండ్రి అయిన దేవుడు. నాకు భూమి మీద జన్మనిచ్చిన తండ్రి గర్భాన పుట్టించి ఆయన ఆవేశంతో, ఆయన ఆవేశంలో, ఆయన కన్నీళ్ళు ప్రార్థనలతో నన్ను నిలబెట్టి ఈరోజు మీకు అప్పగించాడు. ఇద్దరు తండ్రులు, ఒకరు భూమి మీద కన్న తండ్రి, పరలోకంలో కన్న తండ్రి. మీ తండ్రిగా నేను మీ ముందుకు వచ్చాను, మీ ముందున్నాను. మీ ముందు ఉన్న కాలమే నేను మీతో మాట్లాడే కాలం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారా, దుర్వినియోగం చేసుకుంటారా? మీకే విడిచిపెడుతున్నాను. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్. ప్రసన్న బాబు ఇస్ వండర్ఫుల్ మెసేజ్ ఈజ్ గివెన్ టు అస్. రియల్ ఇట్ ఇస్ గ్రేట్ స్పీచ్. దీన్ని రికార్డ్ చేయండి, మన పిల్లలందరికీ పంపండి. ఆ ఫొటోస్ అన్నీ కరెక్ట్గా ఉండాలి అందులో. ఆ మాట వచ్చినప్పుడు ఆ ఫోటో పడాలి, ఆ మాట వచ్చినప్పుడు ఆ డేట్ పడాలి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఎడిట్ చేసిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని సిద్ధం చేసి నాకు నా వాట్సాప్ గ్రూప్లో పంపండి. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్. సెలవు. ఇప్పటికీ 200 సంవత్సరాలు అయింది. మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరం ఆనాడు ఈ బైబిల్ అనువాద కార్యక్రమానికి వేదిక అయింది. అందువలనే ఈ వేడుకకు విశాఖ నగరానికి మధ్య
విడదీయరాని అనుబంధం ఉంది అని చెప్పుకున్నాం. ఇక బైబిల్ని తెలుగులోనికి అనువదించాలనే మొదటి ప్రయత్నం 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. రెవరెండ్ బెంజమిన్ షూల్జ్ అనే దైవ సేవకుడు 1760 మధ్యకాలంలో కొత్త నిబంధన గ్రంథాన్ని తెలుగులోనికి అనువదించాడు. ఈయన తను అనువదించిన వ్రాతపతుల్ని ప్రింటింగ్ చేయించడానికి జర్మనీ దేశానికి పంపిస్తాడు. కానీ అక్కడ ప్రింటింగ్ కాకపోగా ఆ వ్రాసిన వ్రాతపతులు కూడా పోగొట్టుకుంటాడు. అలా మొట్టమొదటిసారి బైబిల్ అనువాదం జరిగినా ప్రింటింగ్ మాత్రం సాధ్యపడలేదు. ఇక రెండవసారి క్రీస్తు శకం 1805-6 ప్రాంతంలో మన రాష్ట్రంలోని విశాఖపట్నంను మిషనరీలు వైజాగ్పట్నంగా పిలిచేవారు. అలా వైజాగ్పట్నంలోను ఇంకా అప్పటి బెంగాల్ ప్రాంతంలోని సరంపూర్లోను ఒకే సమయంలో తెలుగు బైబిల్ ముద్రణ ప్రారంభమైంది. బెంగాల్లోని సరంపూర్లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి క్రైస్తవ మత వ్యాప్తికి ఎంతో కృషి చేస్తున్న బాప్టిస్ట్ మిషనరీ సొసైటీకి చెందిన రెవరెండ్ విలియం కేరీ నేతృత్వంలో మన తెలుగు బైబిల్ అనువాద కార్యక్రమాలు చురుకుగా సాగాయి. ఇక మన విశాఖపట్నంలో ఇంగ్లాండ్లోని లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీలు రెవరెండ్ అగస్టస్ బి గ్రాంగెస్, రెవరెండ్ జార్జ్ క్రాన్లు